హరే కృష్ణ, నా చిన్నారి నోట్లో ఇదంతా ఏమిటి ఉండటం? ఈ ప్రపంచమంతా దీంట్లో కనపడుతున్నదే, కాకోకుండా నేను కూడా కనపడుతున్నాను దీంట్లో. నా చిన్నారి కృష్ణుడు కనపడుతున్నాడు. అప్పుడు ఆవిడికి కొంచెం అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూషన్ అయిపోయింది పాపం. ఏం చేయాలో తోచటం లేదు, ఎట్లా నమ్ముకోవాలో తెలీదు, ఏం చెప్పాలనో తెలీదు, ఎవరికి ఏం చెప్పలేకపోతున్నది, మాట్లాడలేకపోతుంది. ఇలా అనుకుందట, ఎట్లా ఇది ఏమైనా కళ లేక ఏమైనా నాకేమైనా భ్రమ పుట్టిందే, లేక కృష్ణుడిని నోరు తెరచు చూస్తాను అని తప్పు చేశానా నేను? ఈ కృష్ణుడేనా, నా చిన్న పుత్రుడేనా, ఈ చిన్నారి నోట్లో ఏమిటి ప్రపంచమంతా కనపడటం? నాకు ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రపంచం, ఈ లోకము కేవలం ఈ నోట్లో కనపడింది. ఎక్కడ కద్దా, నాకు కనపడలేదు, నాకు ఏదో కళ, ఏదో భ్రమ నాకు అంతే. ఆ భ్రమలో నేను ఉండిపోయాను, భ్రమ మాత్రమే కనపడింది. ఈ మాయను కప్పేస్తున్నాడు మళ్ళీ స్వామి. ఇది కళ లేక వైష్ణవ మాయ? ఇది స్వామి వైష్ణవ మాయ ఉండొచ్చు. వైష్ణవ మాయ అద్భుతమైంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలియదు. లేదా నా బుద్ధి మోహించబడుతుందా? ఒకవేళ నా బుద్ధి ఏమైనా మోహించబడిందా, నాకు అర్థం కాలే, నా బుద్ధి చెడిపోయిందా, లేక నా బుద్ధిలో ఏదైనా ఇట్లా కనపడుతున్నదా, కదులుతున్నదా? నా బుద్ధిలోనే కనపడింది, ఇక్కడ నిజంగా నోరులో కనపడిందా, నా స్వామి యొక్క నోట్లో ఇదంతా కనపడిందా, నా పుత్రుడు యొక్క నోట్లో, నా ముద్దు కృష్ణుడు యొక్క నోట్లో ఇదంతా ఉందా? ఆశ్చర్యంగా ఉంది, చెప్పుకోలేకపోతున్నానే నేను. ఈ నా పిల్లవాడికి పుట్టుకతోనే వచ్చిన సహజమైన ఓ యోగ సిద్ధి ఏమో, ఏదో మాయామంత్రాలు పుట్టుకతోనే వస్తాయంటారు కదా, పూర్వజన్మంలో మాయామంత్రాలు ఉపాసన చేసింది పుడితే వాడు అట్లానే చిన్నప్పుడే అవన్నీ సిద్ధులన్నీ వస్తాయంటారు కదా, అటువంటి సిద్ధులు వచ్చిందేమో. చూడండి, మాయ వసే పూర్ణంగా కప్పేశాడు మళ్ళీ. ఎక్కడ ఇది, లేక ఏ యక్షులు ఎవరైనా వచ్చి ఆ నోట్లో దూరుకొని ఏమైనా అట్లా కనపడ్డారా, లేక అప్పుడప్పుడు మన్నమన్నంతా ఏదో రాక్షస మాయ అని చెప్పేసి రాక్షసులంతా వచ్చి స్వామిని ఏదేదో చేయటానికి చూశారు శిశువుని, అది ఏమైనా వచ్చిందా? దానికి తృణావర్తుడు మళ్ళీ ఏదైనా బతికి వచ్చాడా? వాడు మాయ కదా, వాడు ఏమైనా చేయగలడు? నా చిన్నారి కృష్ణుడు యొక్క నోట్లో దూరాడా, వాడు అట్లా ఏమైనా చూపిస్తున్నాడా? మా చిన్నారి కృష్ణకు తెలుసో లేదో తెలీదు, నోట్లో ఏముందో అని కూడా తెలుసో లేదో, నోట్లో యోగమాయ ఉందని ఆయనకు తెలుసో లేదో కృష్ణుడికి, లేక ఎవరో రాక్షసులు వచ్చారు చూపిస్తున్నారేమో, పోని దేవతలు వచ్చారేమో, దేవతలు వాళ్ళు కూడా దేవతలు వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, తొంగి చూస్తూ ఉంటారని విన్నా నేను. అటువంటి దేవతలు ఎవరైనా వచ్చారా? ఏ ఇంద్రుడో, ఏ చంద్రుడో, ఏ మహేంద్రుడో ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఇంద్రచంద్రాదులు ఎవరైనా వచ్చారా ఇక్కడికి అని చిత్రచిత్రంగా యోచన చేస్తున్నది. లేకపోతే ఏదో మాయా మంత్రంలో నేర్చుకొని పూర్వజన్మంలో ఇట్లా పుట్టాడు నా కొడుకు, అందుకని అయోగ సిద్ధి మళ్ళీ కనపడింది అని భావించింది. ఆ పరమాత్మ యొక్క స్వరూపం యథాతథంగా బుద్ధితో నిశ్చయించటానికి కానీ, మనస్సుతో భావన చేయటానికి కానీ, కర్మతో చేరుకోవటానికి కానీ, వాక్కుతో వర్ణించటానికి కానీ కుదరదు. మాటకందని వాడు వాడందడు, ఆడి సీదళే శోద జగదు ఉద్ధారణ అని ఒక దాసుల యొక్క కీర్తన ఉంది. ఆగమ నిగమాలకు దేనికి దొరకనటువంటి వాడు మాయా, మాటలకు అందడు, దేనికి కూడా వర్ణనకు అందడు, కర్మకు అందడు. ఒక కర్మ చేసి స్వామిని ఉపాసన చేసుకుందామంటే దానికి అందడు. పోని బుద్ధితో ఇది అని నిశ్చయించడానికి అవుతుందా? పరమాత్ముడు యొక్క స్థితి ఇది అని బుద్ధితో
ఎవరైనా నిర్ణయించడానికి అవుతుందా? కాదు. మనస్సుతో భావన చేయటానికి కానీ, మనస్సుతో భావన చేయటానికి పరమాత్ముడి యొక్క తత్వాన్ని, పరమాత్ముడి యొక్క రూపాన్ని, పరమాత్ముడి యొక్క మాయను, మోహాన్ని మనస్సుతో భావన చేయటానికి అవుతుందా? కాదు. పోని కర్మతో చేరుకోవటానికి కానీ, కర్మ చేసి కర్మతో ఆ స్వామిని మనం కలుపుకుందాం అనటానికి కానీ అవుతుందా? దానికి కూడా కాదు. ఇక మాటలతో, వాక్కుతో వర్ణించటానికి ఏమైనా అవుతుందా? మాటలతో వర్ణించడానికి పరమాత్ముడు యొక్క తత్వము కుదరదు. పోని ఊహలకు అతీతమైన వాడే ఆ పరమాత్మ. ఇది అన్ని దానులకు అతీతమైనటువంటి వాడు. మాటలకు, కర్మకు, రంగుకి, అన్ని దానులకు బుద్ధి అతీతమైనటువంటి, బుద్ధికి అందడు, కర్మకు అందడు, ఊహలకు అందడు. ఈ అన్ని దానులు ఎన్ని చెప్పుకున్నామో ఇంతవరకు మనం, ఇవన్నీ దానులకు అందనటువంటి వాడు పరమాత్ముడు. దేనికి అందడు? అందినట్టుగా కనపడుతూ ఉంటాడు, అందడు. మన ఊరికే నోటో అనుకోవచ్చు, ఆ మీకేమీ అంత ఏం లేదులేండి. అది కాదు. అది మనుషుల మాటలాగా కాదు. పరమాత్ముడు యొక్క తత్వం అది. దేనికి అందనటువంటి వాడే పరమాత్ముడు. ఆ పరమాత్మ, ఆయనే జగత్తుకు అధిష్టానము. ఆయనే జగత్తుకంత అధిష్టానం. అది మొత్తం జగత్తంతా ఆవరించినటువంటి వాడు. ఆయనే మూల పురుషుడు. ఆయన లేకపోతే ఈ జగత్తు లేదు. జగత్తే ఆయన, ఆయనే జగత్తు. ఆ పరమాత్మ నుండి జగత్తు ఆవిర్భవించింది, స్వామి నుంచినే ఆవిర్భవించింది. స్వామి ఎప్పుడుండే? అనాది. ఎట్లా ఉన్నాడు? స్వయంభూ. మరి ఎట్లా పుట్టాడు? తల్లిదండ్రులు లేరు ఆయనకి, స్వయంభూ. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు? స్వయంభూ. అట్లనే ఉండినటువంటి, కనపడనటువంటి వాడు కనపడేటట్టు చేసటమే పుట్టటం అనే అర్థం. అక్కడ కనపడనటువంటి ఈ జగత్తులో పరమాత్ముడే, కనపడని వాడే పరమాత్ముడు. దీంట్లో నిండినటువంటిది వెలుగే పరమాత్ముడు. వెలుగు లోపల చేయబెట్టడానికి వెలుగు, మనకు వెలుగు కనపడుతుంది కానీ అసలు అక్కడ ఏది వస్తువు కనపడటం లేదు మనకు. అక్కడ వెలుగు, వెలుగు వెలుగుగానే కనపడుతుంది. వెలుగు నుంచి జగత్తునంతా చూస్తున్నాం కానీ వెలుగు చేతికి అందదు. అందినట్టుగా అందుతుంది కానీ అందదు. అట్లనే పరమాత్ముడి యొక్క తత్వము. ఆ పరమాత్మ నుండి జగత్తు ఆవిర్భవించింది, స్వామి నుంచినే సృష్టి అయినటువంటిది. చైతన్య రూపుడైనటువంటి ఆ పరమాత్మ ద్వారానే ఈ జగత్తు ప్రకటమవుతూ ఉన్నది అని తెలుసుకోవచ్చు మనం. ఆ చైతన్య రూపుడైనటువంటి పరమాత్ముడు యొక్క వాడి ద్వారానే జగత్తంతా ప్రకటమవుతుంది. కానీ వాడి ద్వారా ఇదంతా ప్రకటమవుతుంది, మనం కనపడుతుంటే వాటి ద్వారానే అవుతున్నది. కానీ అదేది అదంతకదే కావటం లేదు. అది వాటి ద్వారా అవుతున్నది, చేస్తున్నాడు. అయితే దొరుకుతాడా? దొరకడు. అందుతాడా? అందడు. వాడి కలర్ ఏమిటి? లేదు. వాడి పొడవు ఏమిటి? తెలియదు. బుద్ధికి అందుతాడా? లేదు. కర్మగా కానీ చేస్తున్నాడు. ఎంత విచిత్రం అండి. దేనికి అందని వాడు పరమాత్ముడు. అయితే సాక్షి ఏమిటి? సాక్షికి అందనటువంటి వాడు. అయితే ఎవరు వాడు? సాక్షే వాడు. తలంత తిరిగిపోతుంది మనకు కదా ఈ మాటలు వింటుంటే. నిదానంగా యోచన చేయాలి మనం. ఏమిటి ఉంది అంటారు, లేదంటారండి, ఏంటండి అనిపిస్తుంది మనకు. మనకు ఈ జగత్తులో మనం పూర్తిగా కిందికి దిగి జారిపడి పుట్టినటువంటి వాళ్ళు మనం. అందుకని మనం ఆ చిన్న బుద్ధితో యోచన చేస్తూ మనకు సంపూర్ణమైనటువంటి డీటెయిల్స్ కావాలి. జై గురుదత్త. నారాయణ నారాయణ నారాయణ.